అబిట్స్ ఫార్చూన్ హోటల్ యజమాని అఖిల్ పహిల్వాన్ ని 4 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ అబిట్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు। ఆన్లైన్ ద్వారా అఖిల్ పహిల్వాన్ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు। సెక్స్ రాకెట్ మాఫియాతో అఖిల్ పహిల్వాన్ పరిచయాలపై పోలీసులు కూపిలాగుతున్నారు। ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యాపార మార్కెట్ ఆడిలో కందుల కొనుగోలు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించారు। కందులకు ఆదిలాబాద్ వ్యాపార మార్కెట్లో కొనుగోలుకు శ్రీకారం చుట్టగా మొదటి రోజు నాఫెడ్ సంస్థ క్వింటాల్ ధర 9145 రూపాయల ధర నిర్ణయించి కొనుగోలు ప్రారంభించింది। కందుల కొనుగోలులో ఎలాంటి అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు। సెంట్రల్ జోన్ మాజీ డీసీపీ వెంకటేశ్వర్లు చిన్నకొడుకు చంద్రతేజ్ గుండెపోటుతో మృతి చెందారు। सीबीआईटी लो इंजीनियरिंग पूर्ति चेसिन चंद्रतेज बिजनेस रंगंलो राणिस्तुन्नाडु। अल्वाल क्रॉसरोड्स लोनि वेंकटेश्वर्लु निवासानिकि मृतदेहानि तरलिंचारु। वेंकटेश्वर्लु मादापूर् सेंट्रल जोन डीसीपी गा विधुलु निर्वर्तिंचारु। कांग्रेस अग्रनेत राहुल गांधीनि असम सीएम रावणुडु अनटानि खंडिंचारु। कांग्रेस सीनियर नेता वीहेच मोदी रामुडु राहुल रावणुडु अनटानि आयन तप्पुपट्टारु। सीएम होदाला उंडि इला दिगजारी मात्लाडडं मानुकोवालन्नारु वीहेच। टीएसपीएससी ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది। టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును ఖరారు చేసినట్లు తెలుస్తుంది। గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం సిఫార్సు చేసింది। ఇప్పటికే టీఎస్పీఎస్సీ ఫైల్ రాజ్ భవన్ కు చేరింది। గవర్నర్ ఆమోద ముద్ర వేగాన అధికారికంగా ప్రకటించనున్నారు। హాషిష్ ఆయిల్ ని విక్రయిస్తున్న ముగ్గురు స్మగ్లర్స్ ని బాలానగర్ ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు। వారి దగ్గర నుంచి 2 లీటర్ల హాషిష్ ఆయిల్, అదే విధంగా పల్సర్ బైక్, నగదు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు। నిందితులు అలంపి బాలరాజు, అదే విధంగా మాడుగుల సతీష్, బైకరీ నరేష్ గా గుర్తించారు। ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో గాయకుడు ఉద్యమకారుడు అంతశ్రీకి అరుదైన గౌరవం దక్కనుంది। జయ జయ హే తెలంగాణ పాట థీమ్ తో తెలంగాణ శకటం రూపుదిద్దుకుంది। 3 ఏళ్ల తర్వాత తెలంగాణ శకటానికి ఆమోదం లభించింది। సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన बीसी संक्षेम శాఖ బడ్జెట్ సన్నాహక సమావేశం జరిగింది। రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు। బీసీ శాఖకు కేటాయించిన అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది। బీసీ రెసిడెన్షియల్ స్కూల్, కళ్యాణలక్ష్మి, బీసీ విద్యార్థుల స్కాలర్‌షిప్ కి కేటాయించాల్సిన నిధులపై పొన్నం విజ్ఞప్తి చేశారు। వ్యాపార మార్కెట్లో కాంటాలు త్వరగా పూర్తి చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రభుత్వ విప్పు రామచంద్ర నాయక్ అన్నారు। మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యాపార మార్కెట్ ఆడిలో మిర్చి కొనుగోలును ఎమ్మెల్యే ప్రారంభించారు। జిల్లాలో సాగు చేసే మిర్చి పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, రైతులు నిల్వ ఉంచుకుంటే మంచి మద్దతు ధర పలుకుతుందని చెప్పారు। బిగ్ బాస్ సీజన్ 7 కి పంపిస్తానని నమ్మించి 2.5 లక్షలు తీసుకొని తమిళి రాజు అనే వ్యక్తి తనను మోసం చేశాడని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో యాంకర్ నటి స్వప్న చౌదరి ఫిర్యాదు చేశారు। పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు। రాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నటి స్వప్న చౌదరి ఫిర్యాదు చేశారు। రంగారెడ్డి జిల్లా శంషాబాద్ నర్కొడలో 45,000 లంచం తీసుకుంటూ పంచాయతీ సెక్రటరీ లక్ష్మీ నరసింహ ఎసిబి అధికారులకు చిక్కాడు। ఇంటి నిర్మాణానికి అనుమతి కోసం ఓ వ్యక్తి వద్ద లంచం డిమాండ్ చేశారు। బాధితుడు ఎసిబిని ఆశ్రయించడంతో ఎసిబి అధికారులు లంచం తీసుకుంటుండగా పంచాయతీ సెక్రటరీ నరసింహను పట్టుకున్నారు। సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మన్ జయబాబుపై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు। మున్సిపాలిటీలో మొత్తం 14 మంది సభ్యులుండగా అందులో 13 మంది అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపారు। దీంతో బిఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ జయబాబు పదవిని కోల్పోయారు। కేంద్రం విధించిన రేట్లకు మాత్రమే మెడికల్ షాపులో మందులు విక్రయించాలంటూ తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ డిజి కమల్ హాసన్ రెడ్డి తెలిపారు। డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ను పక్కాగా అమలు చేస్తున్నామన్న ఆయన గత 6 నెలలుగా నకిలీ మందులపై నిఘా పెంచామని తెలిపారు। దేశంలోని పలు ప్రాంతాల్లో తయారు చేసిన నకిలీ మందుల్ని హైదరాబాద్లో అమ్ముతున్నట్లుగా కమల్ హాసన్ రెడ్డి తెలిపారు। అలాంటి ముఠాలను పట్టుకుంటున్నట్లు చెప్పారు। పౌర సరఫరాల సంస్థలో శాశ్వత ప్రాతిపదికలో పనిచేసే ఉద్యోగులు గ్రూప్ మెడికల్ క్లెయిమ్స్ 3 నుంచి 5 లక్షలకు పెంచినట్లుగా పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ తెలిపారు। ఇందుకు సంబంధించి ప్రభుత్వ సంస్థల నుంచి సీల్ కొటేషన్స్ ని ఆహ్వానించగా న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అందరికంటే తక్కువగా కోట్ చేసింది। నకిలీ పత్రాలతో పాస్పోర్ట్ జారీ కేసులో తెలంగాణ సిఐడి అధికారులు పలువురు నిందితుల్ని అరెస్ట్ చేశారు। కొంతమందికి వీసాలు జారీ అయినట్లు తెలిసిన అధికారులు ఈ కుంభకోణంలో పలువురి పాత్రపైన ఆరాధిస్తున్నారు। నకిలీ పత్రాలతో 92 మంది పాస్పోర్ట్ పొందినట్లుగా గుర్తించారు। నాసింగ్ మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు। దుబ్బాక నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న కాల్వలన్నింటిని అభివృద్ధికి కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు। దుబ్బాక ప్రాంతానికి
సాగునీర వస్తే ఈ ప్రాంతం సస్యశామలంగా మారటంతో రైతులు సుఖ సంతోషాలతో జీవిస్తారని చెప్పారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పర్వతాపూర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పట్టా పొందిన లబ్ధిదారుల కుటుంబాలకు బదులు వేరే వారు ఉంటున్నారని మేడిపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు లబ్ధిదారులు విక్షాటన చేస్తూ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. తమకు కేటాయించిన ఇళ్లను తమకు స్వాధీనం చేయాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ధరణి సమస్యలపై తక్షణ పరిష్కారానికి తయారు చేసిన మధ్యంతర నివేదికపై రెవెన్యూ మంత్రి పొంగులేటితో కమిటీ సభ్యులు చర్చించారు. సచివాలయంలో మంత్రి పొంగులేటితో భేటీ అయిన ధరణి కమిటీ భూ సమస్యలపై తయారు చేసిన మధ్యంతర నివేదికను అందించింది. క్షేత్రస్థాయిలో భూ సమస్యలను ఎలా పరిష్కరించాలనే దానిపై కమిటీతో మంత్రి పొంగులేటి చర్చించారు. హైదరాబాద్ నక్లెస్ రోడ్ లోని ఐమాక్స్ థియేటర్లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జీవిత కథ ఆధారంగా మెయిన్ అటల్ హూన్ సినిమాని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ వీక్షించారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ పార్లమెంటరీ స్థాయి నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సోయం బాపురావు ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు.